Excuse me? Haan ji. Haan. Ee bandi gurichi koncham vivaralu kavali. Thank you. Thank you very much. Bhaiya, bandi dorikindi. Yes! Toll number 69 ni morning 10 o'clock aap bandi cross chesindi. Ek second bhaiya, ek second. Hey, kyun kada idhar? Sab. Aap aaiye, kariye sab. Sab aap aaiye, hum baat karte sab. Aaiye, hum baat karte, koi problem nahi. Nahi, nahi, main chhod rahi. Bhaiya, toll number 69 ni aap bandi cross chesi 4 hours ayindi. Inka toll number 70 ni cross cheyaledu. So, ee radius lo play bandi undi. Rendu tolls lo mana manushulu unnaru. Toraga vaalni pattukochu. అంతే ఒట్టి ఖాన్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు నిజం పేరు చెప్పారు దో ఆద్మీ ఓన్లీ వన్ తాళం అవును సెపరేట్ విడివిడిగా థ్యాంక్ యూ వెళ్దామా నన్ను కాడుతుంది కానీ చూడలేదు ఎంత పొగరు కాకపోతే రెండు సెపరేట్ రూమ్స్ అడుగుతాడు ఇన్సల్ట్ చేశాడు తెలుసు పని మాగే దుర్మార్గుడా చేతిలో చిల్లింక వల్లే కళ్ళాడుతుంటే నీకు నీకు సెపరేట్ రూమ్ తాళాలు నీ దగ్గర కదా ఉన్నాయి తీసుకోనా ఈసారి తాకకుండా తీసుకుంటా కొంచెం ఓకే చాలు తీసుకున్నా నువ్వు దొరికే అనుకో ఈ నైట్ నీకు లాస్ట్ నైట్ భయ్యా టోల్ నెంబర్ 69 కి 70 కి మధ్యలో మొత్తం 26 హోటల్స్ ఉన్నాయి అందులో 20 హోటల్స్ లోనే చూశాను వాళ్ళు అక్కడ చెక్ ఇన్ చేయలేదు ఇంకా 6 హోటల్స్ బ్యాలెన్స్ ఉన్నాయి లైక్ అరుణా నివాస్ డాల్ఫిన్ ఇన్ హోటల్ క్రిస్టల్ అండ్ నవీ నివాస్ ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను రెండు టోల్స్ అను మన వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు సో బండి ఆ టోల్ దాటగానే నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది తెల్లారిలోగా వాళ్ళని పట్టుకోవచ్చు భయ్యా ఠీక్ రేపు మార్నింగ్ నేను ముసోరి వస్తున్నాను అక్కడే ఇద్దరం మన డీలింగ్స్ ఫినిష్ చేద్దాం ఈ చీకట్లో నిన్నెవరు పరిగెత్తమన్నారు మాట్లాడకుండా చోట పడుకోవచ్చు కదా ప్రాణాలు తీస్తాను కాల్ జారింది నన్నేం చేయమంటా పడుకో 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 భయంగా ఉంది ఇక్కడే పడుకో సరే నేను ఇక్కడ ఉంటాను సోఫాలో పడుకుంటాను నువ్వు పడుకో ఇక్కడే పడుకో సరే 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 జరుగు జరుగు బాగా జరుగు థ్యాంక్స్ దేనికి అన్నిటికి నీ అలారం అది చంపేస్తాను పడుకో నేనేం చేశాను పడుకో తింటానికి అలారం పెట్టుకున్నావు ఏం జన్మే నీదే మీ అమ్మ అంత బాగా వంట చేస్తుందా ఏంటి నీకు నిజం చెప్పనా నాకు అమ్మ బాబు లేరు ఏంటి చిన్న వయసులోనే మార్కయ్య నేను చదివింది ఇప్పుడు ఉంటున్నది సర్వ హాస్టల్లోనే ఈ వాచ్లో అలారం ఎందుకో తెలుసా హాస్టల్కి కరెక్ట్ టైంకి వెళ్ళలేదనుకో మెస్లో ఫుడ్ ఉండదు ఆకలిస్తుందని అడిగితే ఆ వార్డెన్ చేతులు ఇరగొట్టేది ఎన్నిసార్లు తిన్నానో దెబ్బలు అందుకే అలారం నాకు అది అలవాటైపోయింది ఇంత పెద్ద ప్రపంచంలో ఎంతమంది జనంలో హాయ్ బాగున్నావా అని అడిగేవాళ్ళు నాకెవ్వరూ లేరు ఒంటరిగా బతకడం చాలా కష్టం కదూ
కానీ నేను నీతో ఉన్న ఈ రెండు రోజులు నా లైఫ్లో మొత్తం నవ్విందని కంటే ఈ రెండు రోజుల్లో నవ్విందే ఎక్కువ. ఏయ్, నన్ను నీతోనే ఉండమంటావా ఎప్పటికీ? The day, man. సార్, రూమ్ ఖాళీ చేశారు. ఈ కవర్ని మీకు ఇమ్మన్నారు. హాయ్, బండిని అప్పగించాల్సిన ప్లేస్ వచ్చింది, సో నేను వెళ్తున్నాను. రేపు పొద్దున మేడం చెన్నై రిటర్న్. బండి అప్పగించదా? నువ్వు ఊరికెళ్ళిపో. వెళ్ళే చోటు ఎలాంటిదో తెలీదు, అక్కడికి నేను తీసుకెళ్ళడం మంచిది కాదు. అదేం కుదరదు, నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి నేను వస్తాను. నిన్ను చెప్తే నువ్వు వినవు, అందుకే చెప్పకుండా వెళ్తున్నాను. ఇందులో చెన్నైకి టికెట్స్ ఉన్నాయి. ఇక్కడ పని పూర్తయ్యి కొంచెం మీట్ అవుతాను. సారీ అండ్ థ్యాంక్స్ అన్నిటికీ. జాగ్రత్త. మీ అబ్బాయి తొంటరోడే. పిల్లి, నువ్వేంటి ఇక్కడ? హే, ఏంట్రా అమ్మాయి ఎక్కడ? ఏ అమ్మాయి? అమ్మాయే ప్రసాదమా? అది ముందెందుకు చెప్పలేదు? సెల్లాబేస్ పెట్టుకుంటే ఎట్లా చెప్పేది? ఇప్పుడు ఆ అమ్మాయి ఏడుంది? రూమ్లో ఉంది. హలో, చూసానన్నా, ఆడికాడే ఉన్నా. ఇప్పుడు నువ్వు వాడిని వేసేసావా లేదా? లేదన్నా. ఏ, ఆడి ఫోన్ పోయిందంట. ఏడున్నాడు? ఇక్కడే ముస్సోరీలో. ఆడు మనల్ని మోసం చేయాలనుకుంటే ముస్సోరీ దాకా రానక్కర్లేదన్నా. సగం దోవలోనే రూట్ మార్చి ఉండొచ్చు. అంతేనంటావా? అడిగివు దాసన్న. ఏ బాండ్, ఏందమ్మా ఫోన్ ఎత్తుకుంటా టెన్షన్ పెడుతున్నావు? ఫోన్ ఎక్కడో పోయింది, నీ నంబర్ జ్ఞాపకం లేదు, అందుకనే. నువ్వేం చేస్తావమ్మా? దాస్ మోజు నట్టాడతావమ్మా ట్యూబ్ ద్వారా డైలీ 2 times. హే దాస్, సూత్రం కదా బొమ్మలాగా లేదు. దాస్, హలో, ఏంటి చెప్పులేసుకుని లోపలికి వచ్చారు? సిస్టర్ చెప్పొచ్చు కదా. తీసుకున్న దానికి చెప్పిన పని నోరు మూసుకొని చెయ్యాలి, అర్థమైందా? ఏదైనా ఎక్స్ట్రాగా ఫీల్ అయిపోయావో నీ తల్లి అయిపోతా. ఏంది బాండు, కరెక్ట్గా అయిను డీల్ అనుకున్నట్టు పూర్తి చేసావో, నీ సెల్లి నాకు సెల్ అవుద్ది, అర్థమైందా? 25 ఏళ్ళు బాండు, ఆడుకొట్టి ఈడుకొట్టి ఈ పొజిషన్కి వచ్చాను. మళ్ళీ ఎవడో ఒక మోసం చేసి నిచ్చిన లెక్కేంత ఓపిక నాకు లేదు, అర్థమైందిగా?
ఒక్క నిమిషం లైన్లో ఉండు భయ్యా. ఆ రమీ సలే దాస్ కిదరేతో ఫోన్ చేయలేదే భయ్యా. రెండు రోజులుగా లైన్ ప్రాబ్లం, ఇంకేం లేదు. నేను ట్రై చేశా, ఎవరికి ఫోన్ పోలా. సలా డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు? నా ఏరియాలోకి వచ్చేసాడు. నా క్షణాలు నీ కాడ ఉంటాడు. నిజం. ఏ సమస్య రాదుగా? ఏ సమస్య రాదన్నా, నేను చెప్తున్నానుగా. ప్రసాద్ కూసేపట్లో మన కాడికి వచ్చేస్తుంది. నువ్వేం దిగులు పడకు భయ్యా. సరే, నేను ముసూరులోనే ఉన్నాను. వాడిని మొనాస్ట్రీకి రమ్మను. ఆ బాండు, నువ్వెంత మంచిడో నాకు తెలుసు, కానీ వాళ్ళు ఎంత దుర్మార్గం నీకు తెలదు కదా. ప్రసాదం వాళ్ళ చేతులు పెట్టి సొమ్ము చేతితో అడుగుని వచ్చేసే సింపుల్ గా పోడు. వాడి చేతికో ఫోను, కొంత డబ్బు ఇచ్చి చెప్పినట్టు చేయమను. బాండు, ఆలోచించక.